కర్నూలు నగరం సీ క్యాంప్ సెంటర్లో ఉన్న రాయలసీమ కల్చరల్ అకాడమీలో ఈరోజు ఔరంగజేబు చారిత్రక వీడియో నాటకం పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంకు రవీంద్ర విద్యాసంస్థల అధినేత పొల్లయ్య సభాధ్యక్షులుగా ఈ కార్యక్రమం జరిగింది. భారతదేశంలో చరిత్ర వక్రీకరణ చాలా జరిగిందని, అదేవిధంగా మొఘలి చివర పాలకుడు ఔరంగజేబు విషయంలో కూడా చరిత్ర వక్రీకరణ జరిగిందని, దీనిపైన అనేక పరిశోధనలు జరిగిన తరువాత ఔరంగజేబు ఎంత గొప్ప పరిపాలకుడు అనేది చారిత్రక పరిశోధకుడు అజీజ్ వీడియో నాటకం ద్వారా ప్రజలలో చేరవేయడానికి చేసిన ప్రయత్నం గొప్పదని అన్నారు. అదేవిధంగా పుస్తక సమీక్ష చేసినటువంటి కథా రచయిత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఇనియాతుల్లా మాట్లాడుతూ, అనేక కష్ట నష్టాలకు ఓర్చి ప్రజలకు ఔరంగజేబు నిజ జీవితాన్ని వెలుగులోకి తీసుకుని రావడంలో ఈ పుస్తక రచయిత ఎస్టీవీ అజీజ్ సఫలీకృతం అయ్యారని అన్నారు. ఇప్పటికైనా యువత మేల్కొని నిజ చరిత్రను వెలికి తీసుకురావడంలో తమ వంతు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కథా రచయిత ఇనయతుల్లా పేర్కొన్నారు. కాబట్టి ఆ స్వార్థంగా అతని కూడా అధికారులు కాదు. కాకపోతే అతని వచ్చిన పరిస్థితుల్ని ఉక్కిరి బిక్కిరి చేసే ఆ ఉక్కిరి బిక్కిరిలో నుంచి ఆ కసిగా ఆ వ్యవస్థ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. అందులో ఉన్న అడ్డంకులను తొలగించుకున్నాడు. అయితే వ్యక్తిగతంగా ఆయన పీతలకు నాకు నచ్చింది ఏంటంటే, నేను మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉచిత భోజనాలు పెట్టాడు. ఉచిత భోజనశాలలు పెట్టడానికి చనిపోయేంత వరకు కూడా అదే జరిగింది. మొదటి స్థితిలో ఉచితంగా ఇప్పుడు మనం ఆరాంగర్ అంటారు, ఇక్కడ ఉంది హైదరాబాద్ ఎదురుగా ఉంది ఆరాంగర్ కేవలం ఉచిత భోజనానికి సరే. కాబట్టి ఉచిత భోజనం ఉచితంగా పడుకోవడానికి భోజనానికి కోసం అట్లాంటి మొత్తం కూడా దేశవ్యాప్త భోజనం కోసం. ఎందుకంటే తనంలో ఉన్నప్పుడు ఆయన ఆకలికి అనుబంధించి వ్యక్తులు చాలామంది చూసారు. కాబట్టి నేను వ్యక్తిగతంగా కాదు, మొత్తం చాలా బుక్కులు ఆయన ఇది ఒక్క బుక్ కాకుండా చాలా వరకు చూసిన తర్వాత తర్వాత ఈ సూఫీ మత ప్రభావం వల్ల బాగా అతను ఇంట్రాక్ట్ అయ్యాడు. కాబట్టి వ్యక్తిగతంగా తాను రాజాధికంగా పరంగా నేను వీక్గా ఉంటే ఎదుటివాడు తనిపోతాను. కాబట్టి అందులో విధంగా ఆయన రాజాధిక ధర్మంగా ఆయన యుద్ధాలు చేసుకుంటున్నా వెళ్ళాడు. ఇంకోటి ఏమైనా ఇన్కమ్ సోర్సెస్ కావడం కావాలి. కేవలం ఒక చోట నిలబడిపోతే రాజ్యానికి ఇంకా రాదు, ఆ రాచరిక వ్యవస్థ లాంటిది. కాకపోతే వ్యక్తిగతంగా ప్రపంచ చరిత్రలో ఏ చరిత్రలో కూడా సొంత ఆ రాజ ఖజానాను వాడుకోలేదు. రెండోది ఏంటంటే, ఈ నేను ఇందాక అశ్వశక్తి అన్నారు మిత్రులు తమ్ముడు పడేసావు, నేను ఉన్న బుక్లో ఉన్న నేను రీసెర్చ్ బుక్లో నుంచి రాశాను. ఆయన విజయవాడ విజయవాడ కూడా పక్కకు తీసేశారు. తర్వాత నా దేశం ఎవరో పరిపాలిస్తుంటే అర్థమైంది, తాజ్మహల్ ఉంటే అర్థమైంది, యమునా నది ఉంటే అర్థమైనది, లేదా జగన్నాథ గట్టు ఉంటే అర్థమైనది, నా చార్మినార్ ఉంటే అర్థమైంది కాదు. నా దేశం ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అందరూ కలిసిమెలిసి ఐక్యంగా జీవిస్తూ ప్రపంచానికి ఉదాహరణగా నిలబడినందుకే నా భారతదేశం అందమైన దేశం. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం. మహిళలకు మహిళలకు తక్కువ గౌరవం తక్కువ సేఫ్టీ ఉన్న కంట్రీస్లో ఇండియా నెంబర్ టూలో ఉంది. అంటే మనము మన 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 ఆడవాళ్ళ మన మహిళలకే మనము ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నాం. సో సచ్ ఇస్ అవర్ ప్యాథెటిక్ సిచ్యువేషన్. సో ఇఫ్ వి వాంట్ టు హ్యావ్ స్ట్రాంగ్ అపోజిషన్, ఇఫ్ వి వాంట్ టు సేఫ్ గార్డ్ అవర్ హోమ్, వి షుడ్ హ్యావ్ ఇన్స్టెంట్ ఎప్పటికప్పుడు తొందరగా న్యాయం జరిగేటట్టు తొందరగా శిక్ష పడేటట్టు చూస్తే ఒకడో రెండో మూడో చోట్ల అమలు చేస్తే మిగిలిన వాళ్ళందరూ సెటిల్ అవుతారు. ఇందులో అదే ఇంకొకటి, ఎక్కడైతే ఆయన అల్లర్లు జరిగిపోతాయో ఎక్కడైతే ఆయనకి వ్యతిరేక ఎప్పుడు ఉంటుందో వెంటనే యూస్ టు టేక్ స్టెప్స్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అన్ ఎంపరర్. ఎంపరర్ అంటే చక్రవర్తికి సామంతుడికి మహారాజుకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎంపరర్ ఇస్ హయ్యర్ అథారిటీ, కింగ్ అట్లా సామంతరాజు సుపేదర్ అట్లా స్టేటస్ మారుతుంది. కాబట్టి ఎంపరర్ ఇస్ ద హయ్యెస్ట్. అట్లా ఎంపరర్ ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయో హీస్ టు హ్యావ్ వెరీ ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ ఇన్ దోస్ డేస్. అండ్ హీ యూస్ టు సబ్సిడైజ్ దోస్ అట్రాసిటీస్ విచ్ ఆర్ గోయింగ్ ఆల్ ఓవర్ హిస్ అడ్మినిస్ట్రేషన్.